ఎండొచ్చినా వానొచ్చినా భక్తులకు చుక్కలే సీజన్ ఏదైనా యాదాద్రిలో భక్తులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు పన్నెండు వందల యాభై కోట్లతో కట్టిన ఆ నర్సన్న టెంపుల్లో రోజులు గడిచే కొద్దీ ఒక్కొక్కటిగా లోపాలు బయటపడుతున్నాయి ఎండొచ్చినా వానొచ్చిన భక్తులకు చుక్కలే యాదాద్రి నర్సన్నది ఏం చేసిందంటే ఇల్లు వీక్ పందిరేసింది అంతే యాదాద్రి ఆలయం ఏం చేసిండు కేసీఆర్ అంటే మంచిగున్నటువంటి ఇల్లు గులా కొట్టి పందిరేసిండు దాని మీద పంజర ఎట్లుంటది అంటే మన తుపా గ్రాముడు చెప్తాడు గట్టిగా గట్టిగా గాలి అంటే వెళ్ళిపోతూనే ఉంటుంది ఈ పరిస్థితి యాదాద్రి నర్సన్న ఆలయాన్ని దాని యాదగిరి గుట్ట రూపులు మార్చి రేఖలు మార్చి ఆఖరికి నరసన్ననే భయపడి కాడికి వచ్చింది గర్భగుళ్ళకి నీళ్ళు వస్తాయా ఏం కట్కం ఇది ఏం ఏం డిజైను ఏం ఆర్కిటెక్టు ఏం ఏం వ్యవహారం ఇదంతా ఈ ఈ యాదాద్రి నరసింహస్వామి గుట్టను ముట్టుకున్నాడే ఎవడు పొడుగ్గాలే మీరు గత చరిత్ర చూసుకోరు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలను చూసుకోరు ఏ ఎమ్మెల్యే అయితే గుట్టను గుట్టరా ఇటు ఇటు ఓడిపోయాడు ఈ పరిస్థితి అవుతుంది యాదాద్రి ఆలయానికి సంబంధించినటువంటి ఈ పన్నెండు వందల యాభై కోట్లు ఏవైతే ఉన్నాయో అక్కడ ఒక కిషన్ రావు అని ఒక ఆయనను పెట్టిండు వెలమాయన్ని పెట్టి ఈ పన్నెండు వందల యాభై కోట్లలో వాని అయిన కానీ వాడు మింగడు ఇవన్నీ లెక్కలు ఈవో గీత గెరక కదా గీతని ఎక్కడికి పోనీ నాణ్యం వస్తారు గీతని గీత గీత దాట మొత్తం యాదాద్రి ఆలయానికి తెలంగాణ తిరుపతిగా యాదాద్రి ఆలయాన్ని చేస్తున్నా అని చెప్పి కేసీఆర్ ఎప్పుడైనా చెప్పిండో దాని పక్కపొండి సైదాపురం మాసాయిపేట ఇటువంటి గ్రామాలలో సల్లూరు ఈ గ్రామాలలో రాజపేట దాకా వందల ఎకరాల భూములు బినామీల పేర్లతో కవితమ్మ వీళ్ళందరు ఉన్నారు ఏది ఇది అనౌన్స్ చేసే కంటే ముందే అగ్వక్ సగ్వగ్గ కొన్నారు అగ్వాస కొని వాళ్ళ నాయన యాదాద్రికి వెయ్యి కోట్లు అనగానే కథం ఈ రియల్ ఎస్టేట్ దందాలేగా ఇవి ఆమె కొనిపోయింది కథం ఈడ పన్నెండు వందల కోట్ల రూపాయలు స్వామివారికి చెప్పినామని చెప్పి పన్నెండు వేల కోట్ల రూపాయలు దంద చేసుకుని అవతల ఇది వాళ్ళ యాదాద్రి వాళ్ళ కథ వాళ్ళ లెక్క ఇప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు యాదాద్రి ఆలయ నిర్మాణము అయిపోయింది బాతాల వాతావరణ మరి రావేందుకు స్వామివారు నేను ఎంత గొప్పగా చేసినా అని చెప్పవేందుకు ఇప్పుడు ఇంకా నయం అయ్యో అప్పుడు ఆంధ్రజ్యోతిలో దుస్తులపై సారునే చెక్కినారు ఇంకా ఇంకా ఆ అద్భుతమైనటువంటి ఆ అందమైనటువంటి ముక్కుని ఇట చెక్కి శిలలపై సారునే ఆ ఫోటోలు జరావు ఇక చూపిస్తా చూడరు రాదు రే గుడిలా గుడి గుడి పైకప్పులకు విక్కడిక్కడ బొమ్మలు ఇక సారు బొమ్మలు మన్ను మశాడు ఇగో కార్ గుర్తా ఇగో కార్ గుర్తు ఇగో కార్ గుర్తు దించుకోరయ్యా శిలలపైన ఇగో ఇగో తెలంగాణ రాష్ట్ర సమితి ఆయనవరం ఇగో ఇగో సారు శిలలపై సారునే సెక్కినారు అది యాదాద్రి ఆలయం శిలల మీద కేసీఆర్ బొమ్మల కేసీఆర్ బొమ్మలు అయ్యా కేసీఆర్ గారు సింతమార్గ కాడ ఎస్బీఐ బ్యాంకు పక్క పోయి ఒక ముసలాం ఉంటది కదా ఆ బంగారం అడుక్కొని పోయిన వాట మరి ఏమైంది ఇచ్చినావా గంటీల గింటీలు అంతేనాయి కారు గుర్తు సార్ గుర్తు సార్ గుర్తు ఇది కథ ఇప్పుడు పులిపాటలు దించాలంటారు ఈ బొమ్మ పులిపాటలు బొమ్మ ఉండొచ్చు లేదా ఇవానా ఇదో కేసీఆర్ బొమ్మలా వీటి మీద ఏం చేసినా కేసీఆర్ మందిర్ ముంచిండు పన్నెండు వందల మందిని చంపిండు సాగు నోట్లు తలకాయ వచ్చి చూడొచ్చిండు సావు దగ్గరికి వెళ్ళి సాగు ఆడంకొస్తుంటే వస్తుండే వస్తుండే వస్తే 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 కేసీఆర్ ఏం పాటు చేసిండా యాదగిరి గుట్ట మొత్తం సత్యనాశనం చేసిండు అసలు గర్భ గుడిని డిస్టర్బ్ చేసిన వాడాడు అనుకున్నాడు చూసి ఇది నాదే నా నేను ఇది వరకు ఏదో రాంగ్ ప్లేస్ కు వచ్చినట్టు నాని అనుకోవాలి ఒక తరికాలు చేసి అన్నట్టు సార్ శిల్పాలు ఇట్లా ఎక్కించుకున్నాడు ఆడ కూడా ఒకటి శిల్పం ఏడ ప్రాజెక్ట్ ప్రాజెక్టు ఓ శిల్పం పెట్టు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ ఓ శిల్పం పెట్టు మూడు మూడు ఎకరాలు మంచిన కాడ ఓ శిల్పం పెట్టుని ఇది నిలువెత్తు విగ్రహాలు పెట్టుని అంతే అంబేద్కర్ విగ్రహం ఇప్పటికీ దిక్కులేదు బాసర పిల్లల గురించి వస్తుంది టాపిక్ రాగానే